पश्चिम गोदावरी जिला नरसापुरम लो जयांध्र समाचार हक्कु संघं चट्टं समावेशं अवगाहन सदस्सु की मुख्य अतिथिगा विच्चेसिन श्री मुक्का श्रीनिवास गारिनि सत्करिंचि घनंगा सन्मानिंचारु। श्री मुक्का श्रीनिवास गारु ई चट्टं द्वारा प्रजलकु सेव चेयडानिकि ओक अडुगु मुंदुकु वेसानानि ఇది ఒక మంచి చట్టమని ఆయన అన్నారు। పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో గణంగా జయాంద్ర సమాచార హక్కు సంఘం సమావేశం అవగాహన సదస్సు జయాంద్ర సమాచార హక్కు సంఘం సమావేశం మరియు అవగాహనకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముక్కా శ్రీనివాస్ గారు మరియు అడ్వైజర్ కమిటీ సభ్యులు బిఎన్ రాజు గారు లీగల్ అడ్వైజర్ టి పుల్లయ్య నాయుడు గారు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మాట్లాడుతూ ఈ చట్టం పౌరులు అందరూ ఉపయోగించుకోవాలని ఈ చట్టంపై అవగాహన అందరికీ అవసరమన్నారు। పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి అధికారి కొండబాబు ఉపాధ్యక్షులు చెరుకూరి రాజేష్ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు। రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చేతుల మీదుగా ఆశ్రిత చార్టబుల్ ట్రస్ట్ తరపున సుమారు 30 మందికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు బిహెచ్ సునీత్రానందన్ తెలిపారు। ఈ కార్యక్రమంలో చిన్ని నాయుడు మరియు రామాంజనేయులు విజయవాడ మరియు పివిఆర్ దాసరి శ్రీనివాసులు పాల్గొన్నారు। राष्ट्रव्याप्त समस्या परशी
అదే విధంగా మొన్న ఏప్రిల్ 3వ తారీఖున ఇదే మన వైఫ్ కాలేజీ సెమినార్ లో మన డాక్టర్ గారు ఎంతో మన ప్రతి కార్యక్రమానికి సపోర్ట్ చేస్తారు డాక్టర్ గారిని కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహి చేసాం డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆ రోజు రాలేకపోయారు తర్వాత ఆయన్ని మళ్ళీ వెళ్ళి సన్మానించుకోవడం జరిగింది మన ప్రతి కార్యక్రమానికి కూడా డాక్టర్ గారు మనకి సపోర్ట్ చేస్తారు ఆయనకి మన అందరి తరఫున ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ 9 నెలల నుంచి కూడా ఆ జయాంధ్ర సమాచార సంఘం తరఫు నుంచి ఎన్నో సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇక్కడ మహిళల సమస్యలు తీసుకెళ్ళడం మన అసోసియేషన్ తరఫు నుంచి మేడం గారిని అక్కడ మనం సన్మానించడం అదేవిధంగా మన మహిళల సమస్యల కోసం మహిళా కమిషనర్ శ్రీ వాసి బొమ్మ గారి క్యాబినెట్ రంగ మేడం గారిని కూడా కాకినాడ రాష్ట్ర స్థాయి సమావేశానికి ఆహ్వానించడం మేడం గారు అధికారిక రాలేకపోయారు మేడం గారు కూడా అక్కడ సచివాలయం అక్కడే సచివాలయంలోనే అసోసియేషన్ తరఫున మన మహిళా సోదరి మనందరూ కూడా మేము అందరూ కూడా వెళ్ళి సన్మానించడం జరిగింది మనం చేసే కార్యక్రమాలకి తప్పనిసరిగా సపోర్ట్ ఇస్తారని చెప్పడం ఈరోజు యాక్చువల్గా ఇది రాష్ట్ర స్థాయి సమావేశం అందరినీ ఆహ్వానించు అన్ని జిల్లాల నుంచి అయితే ఈ వరదలు ఈ అనుకూల పరిస్థితుల వల్ల తుఫాన్ వల్ల చాలా మంది ఇబ్బంది పడతారని చెప్పి బయట వాళ్ళ అమ్మని కూడా ఇబ్బంది పడతారని కూడా మనం తెలియజేయడం జరిగింది మన పత్రిక ద్వారా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజుని మన పశ్చిమ గోదావరి జిల్లాలో నా మిత్రులు నాకు విలియ గురువు మన అధికారి పండవాల్ గారిని వెళ్ళిపోయి కావాల్సిందిగా పడుతున్నాను పండవాల్ గారు ఈ కార్యక్రమానికి నాకు ఎంతో సపోర్ట్ చేసి ఆయన ఈరోజుని పశ్చిమ గోదావరి జిల్లాలో కమిటీ ఫామ్ చేయమని నేను ఆయన అడగడం అదేవిధంగా మన మీడియా మిత్రులందరినీ ఎవరైతే మన సొసైటీ కోసం కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా ఒక టీం కింద ఆయన తయారు చేసి ఈ 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి కనీసం ఆయన శ్రీనివాస గారు వస్తున్నారంటే ఒక రాష్ట్ర గౌరవాధ్యక్షులు వస్తున్నారంటే ఆయన నిద్రాహారం లేకుండా ఈ కార్యక్రమానికి వరదలు ఈ వార్తలు కూడా ఎవరు చేయడం అన్నీ మానేసి మన పని మీద ఆయన ఉన్నారు సో ఇలాంటి నా మిత్రులు ఇంకా ఇందులో వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక కమిటీని ఫామ్ చేసి ఈ ఆర్టీ 2005 ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని బయటికి తీయాలనే ఉద్దేశమే కాకుండా మహిళల సమస్యల పట్ల కూడా అందరికీ ఈ అన్ని సమస్యలు కూడా మేము అసోసియేషన్ ద్వారా పరిష్కరిస్తున్నాం మన ఉద్దేశం ఏంటంటే మాకు శ్రీనివాస్ గారు లాంటి పెద్ద వ్యక్తి మా అసోసియేషన్ రావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది శ్రీనివాస్ గారు మా అసోసియేషన్లోకి వచ్చిన తర్వాత అన్ని జిల్లాల నుంచి ఫోన్లు చేసి మాకు అన్ని జిల్లాల నుంచి ఫోన్ చేసి మేము కూడా మీ అసోసియేషన్లో జాయిన్ అవుతాం శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో అని చెప్పి చాలా జిల్లాల నుంచి ఈరోజు అనకాపల్లి నుంచి తూర్పుగోదావరి తిరుగు నుంచి అలాగే రాజమండ్రి ఇంకా చాలామంది రావాల్సింది ఈ ఫ్లెక్స్ వల్ల మేమే ఇబ్బంది పడి ఎవరు కూడా రావద్దని చెప్పి సమావేశానికి రావద్దని చెప్పి మెసేజ్ పెట్టడం జరిగింది